సమాజానికి డాక్టర్ సబ్బెల్ల సూర్యనారాయణ రెడ్డి అందిస్తున్న వైద్య సేవలు ఎనలేనివని మండపేట పిఎంపి అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ప్రపంచ మధుమేహ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని షుగర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ సబ్బెల్లను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సబ్బెల్ల మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారత్ మధుమేహానికి ప్రధాన కేంద్రంగా మారిందన్నారు. దీని బారిన పడిన వారు జీవన ఆహార విధానాల్లో మార్పులు చేసుకోవాలన్నారు. ప్రతిరోజు అరగంట నడక తప్పనిసరిగా పాటించాలన్నారు. పంచదార, బెల్లం, సీతాఫలం, సపోటా, కొబ్బరి నీళ్లు, కొబ్బరికాయలను పూర్తిగా విడిచిపెట్టేయాలన్నారు. కొద్ది మొత్తంలో అయినా ఇవి తీసుకోవటం ఎంతమాత్రం మంచిది కాదన్నారు. డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూ అవసరమైన రక్త పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవటం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చన్నారు. పీఎంపీ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోన సత్యనారాయణ మాట్లాడుతూ ఈ వ్యాధి నియంత్రణకు కెనడాకు చెందిన ఫ్రెడరిక్ బాంటింగ్ ఇన్సులిన్ కనుగొన్నారని, ఆయన జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్ రోజు నిర్వహిస్తారని కోన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ అసోసియేషన్ మండల ప్రధాన కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, కోశాధికారి వానపల్లి కనకరాజు, అనిల్, మండిపూడి చంద్రశేఖర్, ఇరవాడ ఏడుకొండలు, పిల్ల సతీష్, గాలింకి నాగేశ్వరరావు, నరేష్ పీఎంపీలు పాల్గొన్నారు. ఇచ్చుకొని ఇక్కడికి వచ్చేసిన అందరికీ ఇప్పుడు పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పీఎంపీ అసోసియేషన్ మండపేట వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ముందుగా భారతదేశం ఏమంటే ఇప్పుడు మధుమేహం రాజధాని తయారైంది. సో వరల్డ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, డయాబెటీస్ అంటే ఇండియా అంటున్నారు కాబట్టి సో సాధ్యంతగా మన దేశంలోనే ఎక్కువ మంది షుగర్ పేషెంట్ ఉన్న కారణంగా సో బేసికల్గా ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనేది ఒక రెండు నిమిషాలు చెప్తాను. సో బేసికల్గా షుగర్ పేషెంట్లు అన్న వాళ్ళు ఎప్పుడూ కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. రోజు వాకింగ్, ఫుడ్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. రోజు ఎంత లేదన్నా కనీసం వారంలో ఒక 5 రోజులు 30 నిమిషాలు నడక చేయాలి. సో సాధ్యమైనంత వరకు ఏంటంటే పంచదార, బెల్లం, ఈ రిఫైన్డ్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ లాంటి వాటి దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఏంటంటే ఫ్రూట్స్ మ్యాక్సిమం అన్ని రకాలు తినొచ్చు, ఒక 4 రకాలు 5 రకాలు తప్ప. సపోటా, సీతాఫలకాయ, పంచకాయ, జామకాయ ఇలాంటి అన్ని కూడా మ్యాక్సిమం ఫుడ్స్ తినొచ్చు. తినకూడని ఎలా స్ట్రిక్ట్గా చెప్పేది ఏంటంటే సపోటాలు, సీతాఫలకాయలు, పంచకాయ తనలు, కొబ్బరికాయ నీళ్ళు, కొబ్బరికాయ మజ్జిగ లాంటి 5 పానీయాలు మానేస్తే ఆటోమేటిక్గా మిగతా ఫుడ్స్ అన్ని కూడా తినొచ్చు. సాధ్యమైనంత వరకు ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోనే షుగర్స్ రాకుండా మనం కాపాడుకోవాలి కాబట్టి అందరూ కూడా షుగర్ వ్యాధి నియంత్రణ ఉంచుకోవాలని కోరుకుంటున్నాం.